ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇలా మీరే మంత్రి, దీనికి మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు. నువ్వు మాటలు కాదు, యాక్షన్స్ కావాలి. పిల్లల గురించి ఆలోచన చేయి. ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం, ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం, ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు. పాలన వదిలిపెట్టినావు, నేల విడిచి సామె చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని గా పిల్లల కడుపు నిండి అన్నం పెట్టు, పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయి. నువ్వు ఆ పని చేత కాదు. మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు, అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు. పాలన గాలికి వదిలేసినావు. నువ్వు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరువు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇలా మీరే మంత్రి, దీనికి మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు. నువ్వు మాటలు కాదు, యాక్షన్స్ కావాలి. పిల్లల గురించి ఆలోచన చేయి. ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం, ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం, ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు. పాలన వదిలిపెట్టినావు, నేల విడిచి సామె చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని గా పిల్లల కడుపు నిండి అన్నం పెట్టు, పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయి. నువ్వు ఆ పని చేత కాదు. మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు, అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు. పాలన గాలికి వదిలేసినావు. నువ్వు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరువు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.